నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం అధికారులతో సమీక్ష. ప్రకాశం బ్యారేజ్కు మరమ్మతులు. గత ప్రభుత్వ తప్పిదాలే వరద ముంపుకు కారణం. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో నందిగం సురేష్ పాత్రధారి, సూత్రధారి సజ్జల. వరదల్లో వైసీపీ బురద రాజకీయం చేస్తోంది. డొక్కా వ్యాఖ్యలు. విజయవాడ బాధితులకు కొనసాగుతున్న సాయం. ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్ తరలిస్తున్న ప్రజాప్రతినిధులు. ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానాలు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర బృందం పర్యటన చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టంపై అంచనా వేయనుంది. విజయవాడలోని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో కేంద్ర బృందం అధికారులతో సమీక్షించింది. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను కేంద్ర బృందానికి రాష్ట అధికారులు వివరించారు. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం పాల్గొంది. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతులు ప్రారంభమయ్యాయి. బోట్లు గేట్లను ఢీకొనడంతో బ్యారేజ్ 67, 68, 69 గేట్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ను తొలగించి కొత్తది ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు కన్నయ్య నాయుడు సూచించారు. తెనాల నియోజకవర్గంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. భారీ వర్షాలు, వరదలతో నీట మునిగిన ప్రాంతాలను మాజీ మంత్రి ఆలపాటి రాజాతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. పంట నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, చెరువులను గత ప్రభుత్వం సరిగ్గా నిర్వహణ చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లంక గ్రామాలు దెబ్బతిన్నాయని, రైతులకు అండగా నిలుస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఆ గేట్స్ మెయింటైన్ చేయలేకపోవటం కానీ, అంటే ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. మనం మెయింటైన్ చేసుకుంటే ఆ గేట్లు టైంకి లిఫ్ట్ చేసుకోవటం, ఆ కట్టలన్నీ ఏంటంటే ఇవన్నీ లాక్కొని పోతూ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసి కట్టలను మెయింటైన్ చేయాలి. అవి మెయింటైన్ చేయకపోవటం, లేకపోతే ఇసుక మట్టి తోవుకొని వెళ్ళిపోవటం. కొంతమంది ప్రజలు కూడా ఏంటంటే ఇసుక మట్టి ఎవరో తోవుకుంటే మనకేంటిలే అనుకుంటారు. మరి ఇలాంటప్పుడు ఆ ఇసుక మట్టి తోవటం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఇవన్నీ 5 సంవత్సరాల్లో మెయింటైన్ చేయకుండా ఉండటం వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. ఇక నుంచి ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ మా నాయకులు కానీ అందరం రివ్యూలు చేసుకొని సిస్టమేటిక్గా దాన్ని మెయింటెనెన్స్ మోడ్లోకి తీసుకెళ్తాం. ఇప్పుడు నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి, మూడవది ఇన్సూరెన్సు.
హోటల్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బ్రెడ్ ప్యాకెట్లతో పాటు వాటర్ బాటిల్స్ ను విజయవాడకు తరలిచ్చారు. జేకేసీ కళాశాల రోడ్లోని మౌర్య ఫంక్షన్ హాల్ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వెహికల్స్ ను జెండా ఊపి ప్రారంభించారు. ముంపులో ఉన్న బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే విమర్శించారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితులకు తమ వంతు బాధ్యతగా ఫుడ్ సప్లై చేస్తున్నట్లు హోటల్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు బాలసుబ్రహ్మణ్యం, సాంబశివరావు, కృష్ణంరాజు తదితరులు తెలిపారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విజయవాడకి ఆహారం అక్కడికి పంపిస్తున్నారో మనం చెప్పుకోదగ్గ విషయము. అక్కడ వెళ్ళి స్థితిగతుల్ని పరిశీలించి నిజంగా ఇబ్బంది పడుతున్న ప్రజల్ని మనం మాట్లాడితే వారికి చాలా క్లియర్గా చెప్తారు. అలాంటిది దూరంగా ఉండి కనీసం దగ్గర కూడా వెళ్లకుండా విమర్శించే వ్యక్తుల్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయం కూడా ఉంది ఈరోజు. కాబట్టి వీరందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంకా మరిన్ని సహాయ చర్యలు ఇంకా ఏదైనా కావాలన్నా కూడా మేము ఎప్పుడూ ముందుంటాము. ప్రజాప్రతినిధులందరూ కూడా సహాయార్థం ముందుంటారు. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎప్పుడూ యాజమాన్యాలు ఎప్పుడూ రెడీగా ఉన్నారు సేవా కార్యక్రమాలకి. కాబట్టి ప్రజలందరూ భయాందోళన పడాల్సిన అవసరం లేదు. వారికి ఇప్పటికే ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ని వాళ్ళు వాడుకొని ఇంకేదైనా అవసరార్థాలు ఉన్నా కూడా వారు తెలియపరచాల్సిందిగా మా ప్రతినిధుల్ని లేదంటే ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాము. విజయవాడ నగరం అంతా జల దిగ్బంధమైంది. ఈరోజు కూడా తేరుకోలేని పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు అనేక సంస్థలు, ప్రతినిధులు అందరూ కూడా తదధికంగా ఇతోధికంగా సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగానే మా జిల్లా హోటల్స్ అసోసియేషన్ నుంచి నిర్విరామంగా ఈ 2-3 రోజుల నుంచి బ్రెడ్లు, వాటర్ బాటిల్స్ అన్ని సప్లై చేస్తూ ఉన్నాము. ఈ విధంగానే ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతూ ఉన్నాము. ప్రజలందరికీ మీ జిల్లా హోటల్ అసోసియేషన్ కానీ, స్టేట్ హోటల్ అసోసియేషన్ కానీ మీ అందరికీ చెరువులోనివ్వండి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మీకంటూ మేము వెన్నంటూ ఉంటామని చెప్పి మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాము. ఇటీవల కురిసిన వర్షాలకు తూర్పు నియోజకవర్గంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. నిరాశ్రయులకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తూర్పు నియోజకవర్గంలోని బసవతారక రామనగర్, గట్టిపాడు, ప్రగతినగర్, జున్ను, షాహిద్ నగర్ జలమయమయ్యాయి. జల దిగ్బంధంలో నిరాశ్రులైన అందరికీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తూర్పు ఎంఆర్ఓ నేతృత్వంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎవరూ అధైర్య పడవద్దని వారు సూచించారు. గౌరవ ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు వెంటనే స్పందించి ప్రభుత్వానికి అవసరమైనటువంటి సహాయం చేయాలని చెప్పి విన్నవించి పెద్ద ఎత్తున ఈరోజు గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా దాదాపు గుంటూరు నగరంలో ఎవరైతే ఇబ్బందులు పడినటువంటి ప్రతి ఒక్క ఇంటిని కూడా పరిశీలించి స్థానికంగా ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారుల ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 1323 మందికి ఈరోజు అవసరమైనటువంటి సరుకులను అందించేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా 25 కేజీల రైస్తో పాటు 2 కిలో పంచదార, అలాగే కందిపప్పు, నూనె ప్యాకెట్, ఉల్లిపాయలు, బంగాళదుంప ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని 1323 మందికి, అందులో భాగంగా ప్రగతి నగర్ ప్రాంతంలో 680 మందికి, గడ్డిపాటులో 105 మందికి, అలాగే బసవతార నగర్లో 200 మందికి, జున్ను షహీద్ కాలనీలో 146 మందికి మొత్తం 1323 మందికి ఈ సరుకులను అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే సార్ చెప్పిన విధంగా 4 ప్రాంతాలు, ప్రగతి నగరు, జున్ను సాయిద్ నగరు, బసవతారక్ నగరు, గడ్డిపాడు ప్రాంతాల్లో పూర్తిగా నీట మునిగినాయి. నేను కూడా పర్యటించాము సార్తో పాటు. అక్కడ పర్యటించిన పరిస్థితులను బట్టి ఇమ్మీడియట్గా స్పందించి మా క్షేత్రస్థాయి సిబ్బందితో వివరాలు తెప్పించుకొని అక్కడికి పైకి అధికారులకు పంపించేసి ఇప్పుడు వచ్చిన సరుకులు అందజేయడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాం. అవన్నీ ఈరోజు అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరం ప్రసాద్ ధ్వజమెత్తారు. సహజ సంపదలను అక్రమంగా దోచుకునే వారికి కఠిన శిక్షలు విధించాలని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ డిమాండ్ చేశారు. అరండల్పేటలోని అమరావతి బుక్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలతో విజయవాడ ప్రజలు అతలాకుతలం అవుతూ ఉంటే మాజీ సీఎం జగన్ నీచ రాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. వరద బాధితులను ఆదుకునేందుకు నిర్మాణాత్మకమైన సలహాలు ప్రభుత్వానికి ఇవ్వకుండా సహాయక చర్యలు అందడం లేదంటూ తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సజ్జల స్కెచ్ వేశారని, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయాలని కోరారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి డొక్కా పుష్పాంజలి ఘటించారు. ప్రభుత్వాన్ని నిందించడం అనేది ఎంత అవమానికరమో అమానికరణమో ఒకసారి ఆలోచించమని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరన్నా అలా చేస్తారా? విక్టిమ్స్ దగ్గర, బాధితుల దగ్గర, ఒక కష్టాల్లో ఉన్న ప్రజానీకాన్ని దగ్గర వెళ్ళి నువ్వు రాజకీయాల్లో ప్రయోజనాలు ఆశిస్తావా? నువ్వు ఎంత దుర్మార్గ ఆలోచన ఇది. ఏం చేయాలి? నువ్వు బాధ్యత వ్యక్తిగా ఫలాని దగ్గర బాధితులు ఉన్నారు, ఫలాని దగ్గర విక్టిమ్స్ ఉన్నారు, ఫలానికి దగ్గర గండి కూర్చాలి, ఫలాని దగ్గర నీళ్ళలో పడవ కావాలి, లేదా ఫలాని దగ్గర మెడిసిన్స్ కావాలి, ఫలాని దగ్గర ఆహారం కావాలని అలాంటి సలహాలు సంప్రదింపులు నీ పార్టీ పరంగా చేసే విధంగా వాళ్ళ పురికొల్పకుండా కేవలం జరిగింది, విపత్తు వచ్చింది, అది ఎవరి చేతిలో ఉండదు. విపత్తు రాగానే ఆ విపత్తులో దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి నిందించడం నీకు అసలు కనీసం మానవత్వం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అందరు ఇక్కడే ఉన్నారండి, పోలీసులు తెలియదు, లేకపోతే గుంటూరులో ఉండే గుంటూరులో విజయవాడ నుంచి ఉన్నాడు. ఇద్దరు ఏదో పాప మీద ఏదో పని మీద అక్కడికి వెళ్ళి హైదరాబాద్ వెళ్తే ఏదో పట్టుకున్నట్టుగా అతని దాక్కున్నట్టుగా పారిపోయిన ఎంత ఉట్టిదే. అతను హైదరాబాద్లో ఉన్నారు, పోలీసులకి సదర్ రామకృష్ణ బ్యాచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ముందు ఒక నందిగంను అరెస్ట్ చేస్తే అటెన్షన్ డైవర్ట్ అయితే అతను అక్కడ పెట్టారు. ఇక్కడ తిరిగే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా. ప్రతి ఉపాధ్యాయుడు నిబద్ధతతో విద్యా బోధన చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంలో జడ్పీ చైర్పర్సన్ హెనీ కృష్ణ, ఎమ్మెల్సీ ఎస్ రత్నం, ఎమ్మెల్యే గల్లా మాధవి, డిప్యూటీ మేయర్ సజిల, విద్యాశాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు మాత్రమే ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్నారని, వారిలో విద్య పట్ల ఆసక్తిని పెంచేలా బోధన ఉండాలని వక్తలు సూచించారు. సావిత్రిబాయి ఫూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని లక్ష్మణరావు తెలిపారు. రాష్ట్రపతి చేసినందుకో ఉపరాష్ట్రపతి చేసినందుకో ఆయన జన్మదినోత్సవాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించలేదు. ఎందుకు గుర్తించారు? గొప్ప ప్రొఫెసర్ ఆయన, మైసూర్ యూనివర్సిటీలో ఆయన పాఠం చెప్తుంటే 100 మంది ఉండే ఆ క్లాస్ రూమ్ లో 200-300 మంది వచ్చి కూర్చున్నారు. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఆయన కలకత్తా యూనివర్సిటీకి వెళ్తుంటే ఆ స్టూడెంట్స్ ఆయన్ని బండి మీద ఎక్కించి వాళ్ళు గుర్రాల్లాగా మారి స్టేషన్ దాకా తీసుకెళ్లిన గొప్ప ప్రొఫెసర్, ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఆయన పేరుతో. వనం మహోత్సవం రోజున గురువుకి ఎంత మర్యాద ఇస్తారో, ఏ స్థాయిలో ఉన్నా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కానీ, మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఆమెకి ఇచ్చిన మర్యాద చూసినట్లయితే అసలు, అంటే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా కానీ ఆ స్టేజ్ నుంచి ఒకటో తరగతి నుంచి ఉంటారు కాబట్టి ఆమెకి దగ్గర తీసుకోండి. మనం టీచర్వా, ఆమె టీచరో తెలియదు, మరి యాంకరో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, నాకు మాత్రం తెలుసు, నాకు తెలుసు. తల్లిదండ్రుల తర్వాత అంతటి అత్యుత్తమమైన స్థానంలో నిలిచేది ఈ గురువులు. అలాగే ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను. మిమ్మల్ని చూస్తేనే ఎక్కడ లేని డిసిప్లిన్ వచ్చేస్తుంది నాకు. మీరున్నారు కాబట్టి మాలాంటి ఎంతో మంది ఈరోజు ఇలా రూపకర్తలుగా నిలిచారు. భవిష్యత్తులో భావి తరాలని ఒక అద్భుతమైన శిల్పులుగా మలచాలి, సమాజానికి మీ కృషి ఇలాగే అందిస్తూ ఉండాలి. ఎన్ని రకాలైన అవాంతరాలు వచ్చినా కూడా, ప్రభుత్వాల దగ్గర నుంచి మీకు ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా మీరు ఇలాగే నిలిచారు, అద్భుతమైన ఆనిమూత్యాలను సమాజానికి అందిస్తూనే ఉన్నారు. మీ కృషి నిజంగా వెనలేనిది. కొల్లూరు మండల పరిధిలోని వరద ముంపు గ్రామాలను వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సందర్శించారు. కొల్లూరు మండల పరిధిలోని వరద ముంపు గ్రామాలను ఆయన సందర్శించి గ్రామాల్లో ఉన్న పరిస్థితులను మరియు రోడ్లు, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తూ వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వ యంత్రాంగం శాయశక్తిలా కృషి చేస్తుందని తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ, కొల్లూరు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతులు ఎవరు ఎదురంటారు అనుకుంటున్నాను.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. హైదరాబాద్కు వెళ్లిన ప్రత్యేక టీం అక్కడి నుంచి ఆయన్ను మంగళగిరి పీఎస్కు తరలించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, తలసిల రఘురాం, మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్ తదితరులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీం గాలింపు కొనసాగుతోంది. విజయవాడ వరద బాధితులకు జిల్లా ప్రజాప్రతినిధులు బాధ్యతగా నిలుస్తూనే ఉన్నారు. హోటల్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అందించిన బ్రెడ్స్, వాటర్ బాటిల్స్ విజయవాడకు తరలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విజయవాడ వరద బాధితులకు రోజూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగా బ్రెడ్స్, వాటర్ బాటిల్స్ విజయవాడకు తరలించారు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ సహాయం అందిస్తూ ఉంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం విమర్శలు చేస్తున్నారని నసీర్ అహ్మద్ మండిపడ్డారు. గుంటూరు డిస్టిక్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు కూడా దాదాపు 7,000 బ్రెడ్స్ తో పాటు 5,000 వాటర్ బాటిల్స్ ని పెద్ద ఎత్తున విజయవాడకు తరలించినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా విజయవాడలో ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు కనిపిస్తామని అనేక సహాయ చర్యలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడే బస చేసి ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తూ నిత్యం నాయకుల్ని అలాగే ప్రజలను కూడా మీరందరూ కూడా సహాయ చర్యలు పాల్గొనండి అని చెప్పి అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ తాను సైతం రోడ్ల మీద నీట మునిగినటువంటి ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పులివెందుల శాసనసభ్యులు నిన్న విజయవాడ నగరానికి విచ్చేసి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎటువంటి విపత్కర పరిస్థితుల నుంచి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎటువంటి గట్టు పరిస్థితులు కూడా గట్టెక్కేటువంటి అవకాశాలు ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నాయి. టీడీపీ ఆదేశాల మేరకు విజయవాడ ముంపు బాధితుల సహాయ కార్యక్రమాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంతో పాటు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు నేతృత్వంలో వైఎస్ఆర్ కాలనీలోని చిట్ట చివరి ప్రాంతాల్లో సైతం వెళ్లి నిరంతర సహాయ కార్యక్రమాల్లో తెలుగు యువత పాల్గొంటోంది. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, పల్లా శ్రీనివాస్ ఆదేశాలతో రాష్ట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిరంతర పర్యవేక్షణలో జిల్లా తెలుగువిత సభ్యులు విజయవాడలోని 45, 46, 47 డివిజన్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు ఇన్ఛార్జ్ సమన్వయంతో 3 డివిజన్లకు సహాయ కార్యక్రమాలు కోఆర్డినేటర్గా తమను నియమించారని తెలిపారు. 47లో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారని, పూర్తిగా ముంపు కంట్రోల్లోకి వచ్చేదాకా అక్కడే ఉండి సహాయ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని, ఈ సహాయ కార్యక్రమాలు 3 రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. నల్లపాడు బాసర కాన్సెప్ట్ స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ సాధినేని మురళీమోహన్ రావు మాట్లాడుతూ సమాజానికి వెన్నుముక ఉపాధ్యాయుడని గుర్తు చేశారు. అటువంటి ఉపాధ్యాయుని పూజించుకోవడం మన బాధ్యత అని అన్నారు. వారి శ్రమకు గుర్తుగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. భారతదేశంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజున జరుపుకుంటారని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, ప్రముఖ తత్వవేత్తగా, ఉపాధ్యాయుడిగా సేవలను అందించారని,
ఆయన విద్యార్థుల బాగోగుల కోసం ఎల్లప్పుడూ కృషి చేసేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాస్రా కాన్సెప్ట్ స్కూల్ అన్ని బ్రాంచీల ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి విద్యార్థులకు మంచి చెడులను బోధిస్తూ విలువైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా మరి గురుపదోత్సవ శుభాకాంక్షలండి. కాలం ఒక్కసారి వెనక్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కాలం మారినా మారకపోయినా ఎప్పటి ఉపాధ్యాయుల స్థానాన్ని ఇంకెవ్వరూ భర్తీ చేయలేరు. అందుకే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకి ఇచ్చారు. మరి ఈరోజు ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి గురువుకు శిరస వంచి పాదాభివందనం చేస్తున్నాను. వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. బృందావన గార్డెన్స్ లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ రాష్టపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు ఫెడరేషన్ నాయకులు శ్రీనివాసరెడ్డి తదితరులు నివాళులర్పించారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే సత్తా ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంటుందని మోదుగుల అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. రాజకీయాలకు రావాల్సిన బాధ్యత మరి గురువర్యులు తయారు చేసేటువంటి సైనికులు కూడా తయారు చేసిన బాధ్యత మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు మీ నలుగురు దాదాపు సత్యనారాయణ గారు మా గురుగారు జిహెచ్ఆర్ఎన్ ఎంసీఎంఆర్ ఎందుకంటే గొడ్ల హనుమిరెడ్డి మెట్టి చిన్నమన్నారెడ్డి గారు ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు రెడ్డి కాలేజీ అంటున్నారు. రెడ్డి కాలేజీ కాదు దాతలు గొడ్ల హనుమిరెడ్డి గారు ఆయన పిల్లలు లేరు. ఆయన దత్తత తీసుకొని ఆ రోజు 100 మందిని దాదాపు 200 మందిని పిల్లలు చేర్పించి ఆయనకు ఉన్నటువంటి 400,000 రూపాయల డబ్బును ఆ రోజు ఇచ్చాడు. మెట్లు చిన్నమల్లారెడ్డి గారు దాదాపు భూమిని దానం చేశారు. వాళ్ళంతా మహానుభావులు ఎందుకంటే ఈరోజు 10 తరాలు సరిపడే పిల్లలకు సంపాదించేటువంటి డబ్బు జబ్బు ఉన్నటువంటి తల్లిదండ్రులు చూసాం. కానీ ఈ రోజున విద్యని ప్రేమించేటువంటి దాతలు ఉన్నారంటే నిజంగా వాళ్ళందరినీ హర్షించాలి, వాళ్ళందరినీ నమస్కరించాలి. అందుకని అటువంటి కళాశాలలో నాకు విద్యను అభ్యసించినటువంటి మా తెలుగు మేస్తారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సహాయానికి ముందుండే అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వరదల సహాయంలో లంక గ్రామాల ప్రజలను అక్కున చేర్చుకుంది. గత 4-5 రోజులుగా ఎంతో శ్రమించి లంక గ్రామాల్లో ఆహార పదార్థాలను అమ్మా చారిటబుల్ ట్రస్ట్ అందచేస్తోంది. అమ్మా సేవకులు కొల్లూరు మండలంలోని లంక గ్రామాలు అన్నవరపు లంక, కొత్తూరు లంక, తుమ్మలూరు, బొమ్మవారిపాలెంలో ప్రజలకు ఆహార పొట్లాలను, అవసరమైన సరుకులను అందచేశారు. స్వామి జ్ఞానప్రసన్న ఆదేశాల మేరకు ఈ సేవా కార్యక్రమాలు చేపట్టామని ట్రస్ట్ సేవకులు తెలిపారు. అట్టడుగు వర్గాలకు విద్యను అందించిన సావిత్రిబాయి పూలే జయంతి నాడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించాలని భీమసేన సేవాదళ్ డిమాండ్ చేసింది. లార్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నల్లపు నీలాంబరం ఇతర నాయకులు ఘన నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే జయంతి రోజు టీచర్స్ డే జరపాలని చెప్పి మేమందరం కూడా బహుజనుల తరపున కోరుకుంటున్నాం. ఎందుకు సావిత్రిబాయి పూలే రోజే టీచర్స్ డే జరపాలంటే సావిత్రిబాయి పూలే చేసిన త్యాగాలు అసలు ఈ భారతదేశంలో ఎవరూ చదవట్లేదు. ఆమె ఎంతో త్యాగం చేసింది, అంటరాని వాళ్ళ కోసం, కుల నిర్మూలన కోసం, పేదవాళ్ళ కోసం అనేకమైన పాఠశాలలు పెట్టి ఆ రోజుల్లో మనుదనం కొనసాగే రోజుల్లోనే బడిలు పెట్టి వాళ్ళు ఎంతో మందిని చదువులుగా దగ్గర చేసిన మహాతల్లి సావిత్రిబాయి పూలే. అసమంటి సావిత్రిబాయి పూలేని ఈరోజు మరిచిపోతాం చాలా బాధాకరం. అంజుమాన్ కమిటీ ఆధ్వర్యంలో అంజుమాన్ ఇస్లామిక్ స్కూల్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని స్కూల్లోని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ మాజీ భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగానికి ఎనలేని సేవలు అందించారని
ఉత్తమ సమాజ నిర్మాణానికి ఎంతో కృషి చేశారన్నారు. అలాగే ఉపాధ్యాయులనేవారు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మాత్రమే బోధించడమే కాకుండా జీవిత సత్యాలను, అనుభవాలను, జీవిత విధి విధానాలను బోధించే విధంగా ఉండాలని అన్నారు. అలాగే విద్యార్థులు కూడా బోధించే విద్యతో మంచి క్రమశిక్షణ అలవర్చుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంజుమెన్ కమిటీ సభ్యులు షేక్ సైదా, జాహిద్, డాక్టర్ అన్వర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఒక టీచర్ ఒక క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటే 40 మంది 40 రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు మాట వింటారు, ఒకళ్ళు వినరు, ఒకళ్ళు గోళ చేస్తారు, ఒకళ్ళు సైలెంట్గా ఉంటాడు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక క్లాస్ని నడపాలంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు సైన్స్లో కూడా ఒకటి, ఎందుకంటే ఏ వృత్తిలో ఎక్కువ మంది తొందరగా చనిపోతారంటే ఆ టీచర్స్ అని చెప్పి సైన్స్లో కూడా ఒక ఇది ఉంది. ఎందుకంటే వీళ్ళు రోజు క్లాసెస్ చెప్పి చాలామంది వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో టీచర్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని ముందు మనం గ్రహించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో మార్పు రావాలంటే తప్పకుండా ఒక టీచర్కే అది చేత అవుతుంది. పేరెంట్స్, ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఎంతో అల్లారుముగ్గుగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సమకూర్చినప్పుడు కూడా అతని నిజమైనటువంటి జీవితాన్ని, నిజమైనటువంటి పరిజ్ఞానాన్ని, ఆలోచన కలిగించేటువంటి సత్తా శక్తి కేవలం ఉపాధ్యాయుల దగ్గరే ఉంటుంది. అటువంటి ఉపాధ్యాయులు మీరు ఈ స్కూల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా హైలీ క్వాలిఫైడ్ ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి కమిట్మెంట్తో మీకోసం పనిచేస్తూ ఉన్నారు. ఆకాశం బ్యారేజీ గేట్లకు గ్రీస్ పెట్టేందుకు కూడా ఒక్క రూపాయిని గత ప్రభుత్వం విడుదల చేయలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు. వరద ముంపుతో ప్రజలు కష్టాల్లో ఉంటే పరామర్శ పేరుతో జగన్ కుట్ర రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం అహోరాత్రులు సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని చెప్పారు. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. బుడమేరు డైవర్షన్ ఛానల్కి 37,555 క్యూసిక్ల వరద ప్రవాహాన్ని కృష్ణానదికి తరలించడానికి 464 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిపించి పనులు మొదలుపెట్టి దగ్గర 150 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో, వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పనులను నిలుపుదల చేసి ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనుల్ని ఎందుకు నిలుపుదల చేశావు? ఇవాళ 1,00,000 మంది బాధితులకు సమాధానం చెప్పు. వాళ్ళ జరిగిన కోట్లాది రూపాయల నష్టంలో నీ తప్పుడు నిర్ణయాలు కాదా? 464 కోట్లు పనులు పూర్తయి ఉంటే ఇవాళ విజయవాడకి, బెజవాడకి కష్టం వచ్చేదా? చోత్రా సెంటర్ అనే ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు ఎండీ కాసిం మాట్లాడుతూ మహోన్నత వ్యక్తిత్వం కల వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు. భారతదేశపు అత్యున్నత రాష్ట్రపతి పదవి అధిరోహించిన వ్యక్తి అని తెలిపారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వారిని బండి మీద లాగి పిల్లలు తీసుకెళ్లేవాడు. మరి ఆ రోజుల్లోనే మరి అంత ప్రేమతోటి వారిని ఆదరించారు. అలాంటి వ్యక్తి అన్ని రకాల పదవులు కూడా అనుభవించారు. అత్యున్నత పదవి రాష్ట్రపతి కూడా వారికి రావడం మన ఉపాధ్యాయులకి గర్వ కారణము. వారి మూలాల ఇంత ప్రతిష్ట మన ఉపాధ్యాయులకు. పెదకాకారిలో గల పునరావాస శిబిరాన్ని సందర్శించిన నేస్తం సభ్యులు అక్కడ ఉన్న బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్ మాట్లాడుతూ, కష్టాన్ని గుర్తించే నేత్రం, కన్నీటిని తుడిచే హస్తం అంటూ 7 ఏళ్ల క్రితం ప్రారంభమైన నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల అవసరాలను తీర్చడంలో ముఖ్య భూమిక పోషిస్తుందని తెలిపారు. సభ్యుల సమన్వయ సహకారాలతో వరద బాధితుల అవసరార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆచార్య నాగద్రా విశ్వవిద్యాలయంలోని పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ విభాగంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ పరిశోధకులు, విద్యార్థులు, గెస్ట్ ఫ్యాకల్టీలు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఎల్ జయశ్రీని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ ఈ విభాగం ద్వారా చదువుకున్న విద్యార్థులందరూ ఉన్నత స్థానాలని అధిరోహించి అటు విభాగానికి ఇటు విశ్వవిద్యాలయానికి ఎనలేని కీర్తిని తీసుకొచ్చారని అన్నారు. స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ డి కొండలరావు ఆధ్వర్యంలో 200 మందికి అల్పాహారం అందించారు. ఎమ్మెల్యే ధూళిపల్లి నరేంద్ర పర్యవేక్షలో నీటమునిగిన ప్రజలను పెదకాకాని లూథరన్ స్కూల్లో ఆశ్రయం కల్పించి సేవలందిస్తున్నందుకు ప్రభుత్వానికి ఎమ్మెల్యే నరేంద్రకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ డి కొండలరావు 200 అల్పాహారం అందించడమే కాకుండా నిరంతరం గోండులు మరియు పేద ప్రజల మధ్య నిరంతరం సేవ చేయడం గొప్పదని అభినందించారు. నంబూరు గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన 60 కుటుంబాల వారు గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కే ఐజాక్ తెలిపారు. వీరికి బాసటగా ఎంఆర్ఓ హైస్కూల్లో వసతిని విఆర్ఓ సంస్థ వారికి భోజన సదుపాయాలు కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జేకేసీ కళాశాల రోడ్లోని కేఎల్పీ పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ జి రత్తయ్య, ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్తపటానికి పూలమాలలు వేసి నమస్సుమాంజలు సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నూతనమైన సమాజాన్ని అభివృద్ధి చేసే విధంగా అత్యాధునిక సిస్టమ్స్ ఉపయోగించుకుని ఉపాధ్యాయులు కొత్త వరవడితో ముందుకు కదలాలని తెలిపారు. మొబైల్ షాప్ ఓనర్స్ అండ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు సభ్యులు ప్రోత్సాహంతో విరాళాలు సేకరించి విజయవాడ పాయకాపురం మసీద్ సెంటర్ నందు వరద నీటిలో చిక్కుకున్న బాధితులకు ఫ్రూట్స్, బిస్కెట్లు, వాటర్, బ్రెడ్ స్వయంగా అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నాగవేణు, సెక్రటరీ మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. నగరంలో పొన్నూరు రోడ్ల గల ప్రిన్సిపల్ బండ్లమూడి గాంధీ మాతృశ్రీ కళాశాలలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో సైంటిస్ట్ చందు సాంశరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఇంజనీరింగ్ అధికారి యూసుఫ్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అమానుల్లా, ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్య వేదిక సమాచార హక్కు చట్ట ఉద్యమకారుడు బాజీ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్ కృష్ణ ఉదారతను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అభినందించారు. ఆపత్కాలంలో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు అండగా నిలిచిన మోహన్ కృష్ణను మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అభినందించి దుశ్శాలువాతో సత్కరించారు. మన్నవ మోహన్ కృష్ణ ఆపన్నహస్తం 100,000 లీటర్ల మంచినీటి బాటిళ్లు భోజనం అందించడమే కాకుండా వరదల్లో చిక్కుకున్న వారి ఆకలి తీర్చేందుకు గత 3 రోజులుగా మన్నవ మోహన్ కృష్ణ స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి భోజన ప్యాకెట్లు, పాలు, వాటర్ బాటిల్స్, బ్రెడ్ అందజేశారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.